మా నాన్నగారి ఆశయం నెరవేరాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నానంటున్న మాజీ కురబ కార్పొరేషన్ చైర్పర్సన్ సవితమ్మ. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీడీపీ నాయకురాలు, మాజీ ఆంధ్రప్రదేశ్ బీసీ కురబ కార్పొరేషన్ చైర్పర్సన్ బి సవితమ్మ నాయుడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ, లాక్డౌన్తో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకోవడానికి పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఒక మహిళ అయినప్పటికీ మారుమూల గ్రామాలలో అవసరార్థులను వెతికి మరీ సహాయం చేస్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలో మరియు మండలాలలో ఉన్న జర్నలిస్టులకు సైతం కరోనా నేపథ్యంలో నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆమె గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. నేడు జేఎన్ఐ న్యూస్ ఛానల్ ప్రతినిధి నందినితో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను సవితమ్మ వివరించారు. మీరు చాలా సేవా కార్యక్రమాలు చేశారు, అధికార పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా గుర్తించని విధంగా మీరు పల్లె పల్లె గ్రామాల్లో పేదవాళ్ళను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. దీనిపైన మీరు ఏం స్పందన? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కరోనా వైరస్ రావడం వల్ల ఎన్నో విధాలుగా మనం కష్టపడుతున్నాం. లాక్డౌన్ ప్రకటించడం వల్ల ముఖ్యంగా సామాన్యమైన కూలీనాలు చేసుకున్న ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము ఈ కరోనా వైరస్ ఈ సంక్షోభంతోనే కాదు, గత 8 సంవత్సరాలుగా మా నాన్నగారు పేరు ఉన్న ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు, సామాజిక సేవ చేస్తూనే ఉన్నాం. గతంలో కొన్ని సంవత్సరాలుగా సమ్మర్కంలో మంచినీరు తాగడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ట్యాంకర్లు పెట్టి పల్లెలకు, టౌన్లకు కూడా మేము సప్లై చేసాం. అదేవిధంగా మెడికల్కు మెడికల్ క్యాంప్స్ పెట్టాం. ఎడ్యుకేషనల్ స్కూల్ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఆర్థిక రూపంలో సహాయం చేశాం. ఎన్నో విధాలుగా సోషల్ యాక్టివిటీస్ ఈరోజుతో మొదలుపెట్టిన తర్వాత కేరళ వాళ్ళ పాత్రలకు కూడా మేము భారీ ఎత్తున విరాళం కూడా ప్రకటించి, రైస్ కూడా 100 ప్యాకెట్ రైస్ కూడా ఇచ్చి, పప్పు అన్ని రకాలుగా కూడా మేము ఎప్పుడూ టౌన్లో ఏం జరిగినా మేము ఎప్పుడూ మా ట్రస్ట్ ద్వారా ఎప్పుడూ సేవ చేస్తూనే ఉంటాం. అంతేకాదు శ్రీకృష్ణ దేవరాయల ఉత్సవాలకు కూడా మేమే అన్నదాన కార్యక్రమం చేసాం. ఏది మాకు చాతనైనంత వరకు కూడా మా ట్రస్ట్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాం. మా ట్రస్ట్ ద్వారా మా నాన్నగారి జ్ఞాపకార్థం మేము పెట్టిన ట్రస్ట్ పేద ప్రజలకు అందాలన్న ఉద్దేశమే తప్ప వేదాంటి ఎలాంటి స్వార్థమో మొదట ఉన్నాను. అంటే ఫ్యూచర్లో ఏమన్నా పార్టీ మారే ఆలోచన లేదు? పార్టీ మారే ఆలోచన లేదు. మీరు కేంద్ర పార్టీ, బీజేపీ కానీ, అధికార పార్టీ, పురాణాధికార పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో కానీ ఎవరన్నా ప్రలోభ పెట్టి లేదు మీరు చేసే సేవా కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి మిమ్మల్ని వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళేది ఏమన్నా లేదు మేడం. టీడీపీలోనే ఉంటాం, మా ట్రస్ట్ ద్వారా సేవ చేస్తూనే ఉంటాం. ఇంకా ఏమైనా ఏమేమి అంటే పేదవారికి నిత్యావసర సరుకులైనా లేక బట్టలు ఇప్పటికైతే మేము నిత్యావసర సరుకులు ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎమర్జెన్సీ శానిటైజర్స్ మాస్కులు పంపించాలనుకుంటున్నాం. కలెక్టర్లకు, మరియు పోలీస్ సిబ్బందికి, బ్యాంక్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, వాలంటీర్స్ అందరికీ, మా నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం అంతా ఉన్న వాళ్ళకి శానిటైజర్స్, మాస్క్ పంపించాలనుకుంటున్నాం. రేషన్ కూడా రేపటి నుంచి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రేషన్ కూడా ఇస్తుంది కాబట్టి దీన్ని మన ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఉద్దేశంలో కాబట్టి మేము ఇక శానిటైజర్స్, మాస్క్ మీకు అవసరం సమా, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్లో వెళ్తూ ఉంటారు కాబట్టి రేపటి నుంచి ఆ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. ఈ కరోనా గురించి, కరోనా అంటే మన జిల్లాలో తక్కువ ఉంది, ఇక్కడ ఎట్లా ఏమి పేదలకు ఏ విధంగా మనం కరోనా గురించి ఏమైనా అవగాహన చేశారా? చేసాం మా ట్రస్ట్ ద్వారా కొన్ని స్లమ్ ఏరియాస్కి వెళ్ళి సామాజిక దూరం యొక్క పాటించండి, అదేవిధంగా ఇంటి నుండి బయటికి రావద్దండి, లాక్డౌన్ పాటించండి అని కొన్ని చోట్ల వెళ్ళి మేము చెప్పాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధాని గారు ఈరోజు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు లైట్లన్నీ ఆర్పేసి దీపాలు పెట్టారంట, దానిపైన మీరేం ప్రధానమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా అది మంచిగా జరుగుతుంది, మంచి జరగాలని కూడా ఆశించుకొని ప్రతి ఒక్కరూ అది పాటించాలని కోరుకుంటున్నారు.
అంటే ఇది ఏం మేడం, దీనిపైన అంటే వాళ్ళు ఏదన్నా ఆలోచించా లేక? భారతీయులంతా ఒకే, భారతీయులంతా ఒకే మాట మీద ఒకే దాని మీద ఉండాలనే సందేశం ప్రపంచ దేశాలకు వెళ్ళాలని, మనకు కూడా శాంతి జరుగుతుందని చేసింది. ఇంకా ఈ పెనుగొండ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గాలు మన జిల్లాలో ఎక్కడైనా కూడా మీరు మీ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు ఎక్కడైతే చేయలేదు, మనం మన నియోజకవర్గంలోకే చేస్తాం. ఎన్ని రోజుల నుంచి అంటే గత మీ నాన్నగారు ఎన్ని సంవత్సరాలు మరి ఎంపీ మాజీ ఎంపీగా? మా నాన్నగారు 14 శాతం మంత్రిగా పనిచేశారు తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ ఎప్పుడు ఎవరు చేయలేని విధంగా 14 శాతం మంత్రిగా పనిచేశారు. హిందూపూర్ పార్లమెంట్ మెంబర్ కూడా పనిచేశారు. మా నాన్నగారు చిన్నపిల్ల ఎస్ రామచంద్ర ఎస్ రామచంద్ర బీసీ సమాజం ఎస్ సవిత డాక్టర్ ఆఫ్ ఎస్ రామచంద్ర రెడ్డి ఎందుకంట నేను వచ్చిపోతాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.